టీడీపీ నేతలు ఒక కొత్త భాష్యం వినిపిస్తున్నారు ఈ ఫోన్ టూ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి చంద్రబాబు గారు లేఖ రాయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి లేఖ రాయడం వెనక అసలు కారణం ఏంటి అంటే ఆయన ఒక భయంతో ఆ లేఖ రాశారట అంటే రాష్ట్రంలో పరిస్థితులు ఏ విధమైన మార్పులు వస్తాయి అంటే రాష్ట్ర సమగ్రతకు ఎటువంటి భంగం వాటిల్లుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే వదిలేస్తే మొత్తం తెలుగుదేశం పార్టీ నేతలు అందరి ఫోన్లు ట్యాప్ చేసి ఎటువంటి రాజకీయ కుట్రలకు పాల్పడతారు అనే ఉద్దేశంతో ఆయన ఇమీడియట్గా ప్రధాని నరేంద్ర మోడీ గారికి లేఖ రాశారంట మా ఫోన్లన్నీ ట్యాప్ అయిపోతున్నాయి ఇది స్వయాన ఆ పార్టీకి చెందిన తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలే బయట పెడుతున్న పరిస్థితి అయితే ఎందుకు ఆ భయంతో ఆ పనిచేశారు భయం ఏంటి ఇక్కడ నిజంగా అంటే ఒకవేళ వాళ్ళ హయాంలో చేసిన ట్యాపింగ్ ఏదైతే ఉందో అంటే ప్రభుత్వం తరఫున గతంలో ఒక కిట్ కొన్నారు అనేది కదా ప్రధానంగా వినిపిస్తుంది ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ప్రైవేట్ ఏజెన్స్ ద్వారా ఒక కిట్ తీసుకున్నారు ఆ కిట్ ప్రభుత్వం దగ్గరే ఉండి ఉంటే ఇప్పుడున్న ప్రభుత్వం ఆ పని చేస్తుందా ప్రైవేటు వ్యక్తులతో ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది అంటే గతంలో తెలుగుదేశం పార్టీ చేసిన పని ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కూడా చేస్తుందా అనే భయమా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా రాష్ట్ర సమగ్రాభివృద్ధికి లేదంటే రాష్ట్రం యొక్క రాష్ట్ర యొక్క దేశ అంటే రాష్ట్ర భద్రతకు ముప్పు వాటిల్లే పని ఏమన్నా చేస్తున్నారా ఇదే ఇప్పుడు ప్రధానంగా వెలుగులోకి వస్తున్న అంశం దీని మీదే అంటే నిజంగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేంద్ర దర్యాప్తు సంస్థలతో ఆయన విచారణ చేపట్టాలి అని ఎందుకు అన్నారు నిజంగా దేశ సమగ్రతకు ముప్పు వాటిల్లే అంత పని జరిగిపోతే గనక మరి ఇంటెలిజెన్స్ వర్గాలు ఉంటాయి అలాగే ఒకవేళ నిజంగా రాష్ట్ర డీజీపీకి లేఖ రాయాలి లేదంటే కేంద్ర హోంశాఖకు లేఖ రాయాలి అంతే తప్ప అదేం కాకుండా డైరెక్ట్గా ప్రధాని నరేంద్ర మోడీ గారికి లేఖ రాయడం అంటే దీని వెనక ఆంతర్యం ఏంటి అసలు ఎందుకు లేఖ రాశారు నిజంగా అంత భయమే ఉంది చంద్రబాబు గారిలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి పథకాలు చూసి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పరిపాలన చూసి భయపడ్డారా లేదంటే నిజంగా ఫోన్లు ట్యాపింగ్లు అనేవి జరిగినాయి ఏంటనేది కూడా తేలాల్సిన అవసరం ఉంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు అయితే ప్రస్తుతం మాత్రం భయంతోనే ఆ పని చేశారు ఆ భయం ఏంటంటే దేశ సమగ్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంటుంది అనేది తెలుగుదేశం పార్టీ చెబుతున్నమాట అంతేకాకుండా ఆర్టికల్ నైన్టీన్ ట్వంటీ వన్ అపహాస్యం చేస్తున్నారు అనే ఆరోపణ కూడా చేస్తున్నారు అందుకే కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలి అనేది మరి దీని మీద స్పందిస్తారా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం స్పందిస్తుందా లేదంటే ఈ లేఖలు ఇవన్నీ కూడా ఒక రాజకీయ కోణంలోనే చూసి లైట్ తీసుకుంటారా ఒకవేళ కేంద్రం సీరియస్గా స్పందిస్తే కనుక ఎవరికి ముప్పు వాటిల్లుద్ది అనేది కూడా ఆలోచించాలంటున్నారు రాజకీయ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి